శంకర్ శంకర్ వెనక్కి అటు వెళ్తే అన్న అట్లా రండి, ఇట్లా కొట్టే వాళ్ళు అటు సైడ్కి వెళ్ళండి. తూర్పు ముఖం ఉండాలి. జరగండి. దసరా ఆడికి లేదు అమ్మ మోరి, ఆడికి లేదు సంబంధం కడితే మళ్ళీ అక్కడక్కడ సాంబార్ పెట్టినా మొడకటి పెట్టవలసిన దానికి కొందరు అక్కడ కొట్టకూడదు, కొట్టాలి. సార్
సార్ ఈ స్తంభం కూడా బాగలేదు సార్. చేసింది కూడా ఏపాటు సొప్పు చూసేపి పోవాలి గడికి వెళ్ళి ఉండదు కదా గీడ కాలు పెట్టి ఎక్కడ ఉంది గీడ ఖచ్చితం గీడ కాలు పెడితే చారా గణేష్ కదా ఇప్పుడు నరేష్ నీరోడు సార్ ఇప్పుడు నరేష్ అన్న దగ్గర అసలు అదే సార్ వెళ్ళిపోతే బెంగ లెఫ్ట్ అది కూడా ప్రాబ్లం ఉంది అదొకటి టెండర్ అయిపోయింది అది చేస్తున్నారు కాంట్రాక్ట్ వర్క్ ఇవాళ ఆబ్జెక్షన్ చెప్తున్నారు ఇవాళ ఆబ్జెక్షన్ లేదు రమ్మని చెప్పినా నేను ఇస్తుంటా చెప్పినా రాలేదు ఇంటి మందికి లేదు నేను ఉంటాను రమ్మని చెప్తున్నా కదా నేను ఉంటాను చెప్తున్నా రమ్మంటే కాంట్రాక్ట్ వస్తలేదు ఏమన్నప్పుడైతే మోరి పోయేటట్టు ఈ గంట కూడా ఎక్కడట్టు మోరిట పోతారు స్టోన్ ఎంత కొత్తరాడు సార్ వచ్చిన తర్వాత వెను వెంటనే వాళ్ళ పనులు జరిగినాయి వారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 950,000 రూపాయలతోటి బీటీ రోడ్డు శాంక్షన్ చేసుకోవడం జరిగింది. 50 కోట్ల నిధులలో ఇది నంబర్ రోడ్డు బీటీ రోడ్ అనేది వేసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా హాజరైన మన ఎమ్మెల్యే గౌరవనీయులు డాక్టర్ సంజయ్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇటువంటి అభివృద్ధి పనులు ఇంత తొందరగా జరగడం అనేది ఫస్ట్ టైం చూస్తున్నాం జగిత్యాలలో. ఇంకా ఇటువంటి అభివృద్ధి పనులు ఎన్నో చేయాలని ఆకాంక్షిస్తూ ధన్యవాదాలు. సిసి రోడ్డుకు శంకుస్థాపనకు వచ్చిన మన ముఖ్య అతిథులు మన ఎమ్మెల్యే గారు ధన్యవాదాలు తెలుపుకుంటాం. 950,000 శాంక్షన్ అయిన మన ఎమ్మెల్యే సాహిత్యం డాక్టర్ ఎమ్మెల్యే సాహిత్య రోడ్
काम का जो इफ्तिताह हुआ है, मैं डॉक्टर संजय कुमार साहब का इस्तकबाल करता हूं और शुक्रिया अदा करता हूं कि उन्होंने अपने जीतने के बाद जल्द से जल्द एक साल के अंदर पूरा म्यूनसिपाल्टी में तरक्की के लिए काम किया है और हर जगह हर रोड पर इफ्तिताह किया जा रहा है। मैं तमाम लोगों से गुजारिश करता हूं कि आने वाले इलेक्शन में TRS का साथ दें। शुक्रिया। लक्ष्यम आशय ఎందుకుంటామంటే సరే వాళ్ళ మీద మాట్లాడే అవసరం మాకు లేదు. గత 40 సంవత్సరాలు చేయని అభివృద్ధి సంజయ్ అన్న 1 సంవత్సరం చేస్తుంది. సంజయ్తో పాటు గౌరవనీయులు పెద్దలు మన కవితక్క గారు కూడా జగిత్యాల అభివృద్ధిగా జరగాలని చాలా కృషి చేయడం జరిగింది. కొందరు అంటారు కవితక్క నిధులు తెచ్చింది మీరు ఇంకేం చేశారు అంటారు. వాస్తవం మీకు తెలియదు, కవితక్క జగిత్యాల పట్టణముల ప్రతి రోడ్డు కూడా తిరగడం జరిగింది. జగిత్యాల పట్టణంలో పూట 20,000 ఇండ్లు ఉన్నాయి. 20,000 ఇండ్లు జగిత్యాల పట్టణం ఉంది, ఎటువంటి అభివృద్ధి లేదు, ఎక్కడ కూడా ఒక ప్రణాళిక లేదు, రోడ్లు లేవు, మోర్లు లేవు. అస్తవ్యస్తంగా ఉన్నటువంటి దానికి సంజయ నాయకత్వంలో పూట ఈ పట్టణ అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో కవితక్క 50 కోట్లు మంజూరు చేయడం జరిగింది. కవితక్క 50 కోట్లు మంజూరు చేసిన తర్వాత మీరు అందరు చూస్తారు ఇవాళ అన్ని పెద్ద పెద్ద రోడ్లు కానివ్వండి, పార్కులు కానివ్వండి, శ్మశాన మార్గాలు కానివ్వండి. ఇప్పుడు మనం చూస్తే SKNR కాలేజీ నుంచి తీనికాల నుంచి మనకు మంచిలపైదాకా కూడా రోడ్డు నిర్మాణం జరుగుతుంది. అందరం కూడా సంజయ నాయకత్వంలో జగిత్యాల పట్టణాన్ని జగిత్యాల ప్రగతిని మనం పూర్తి స్థాయిలో మంచి చేసుకోవాలని నేను తెలియజేసుకుంటూ సంజయ నాయకత్వంలో పండి రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికలు కూడా జరుగుతాయి. మున్సిపల్ ఎన్నికల్లో కూడా 40 నుంచి 45 వాళ్ళు TRS జెండా ఎగరేయాలి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈ మధ్యలో చూస్తే ఈ రోడ్డు బాగా పాడే ఉండే. ఇటు 34వ వార్డు మన కౌన్సిలర్ గారు రవి గారు, మా అధ్యక్షుడు సతీష్ గారు, మిగతా మంజర్ సంఘ పెద్దలు, అట్లనే ఈ పక్కన మా కౌన్సిలర్ భారీ గారు, మా మోసిన్ భాయ్, మిగతా పెద్దలు, సతీష్ అన్న అందరం కూడా అనుకొని ఈ రోడ్డు ఇవాళ గంజీ చౌరస్తాకి వెళ్ళి హజారీబాద్ చేస్తాను. గంజీ చౌరస్తాకి వెళ్ళి హజారీబాద్ చేద్దాక 9.5 లక్షలతోటి మంచిగా డ్రైన్ టు డ్రైన్ మంచిగా బీటీ రోడ్డు పెట్టడం జరిగింది. అంతకుముందు కూడా మీకు తెలుసు జమా మస్జిద్కి వెళ్ళి ధర్మపుర రోడ్డు దాకా పెట్టాను. అట్లనే అందరిలాగా మాటలు కాదు, మంచిగా చూపిస్తాం, రెండు సమానంగా చూస్తాం, రెండు కళ్ళు అన్ని వర్గాలు సమానమే. నిజామాబాద్ రోజుకి వెళ్ళి గుట్టరాజేశ్వర స్వామి గుడి లింగం దాకా కూడా రోడ్ వేయించాం, లింగం దాకా కూడా రోడ్ వేయించాం. 18వ వార్డు 1వ వార్డు పక్కన, అదేవిధంగా 37వ వార్డు ఈ ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ఆశయంతో దాదాపు ఒక మౌలిక వసతులు గెలవడానికి చాలా కాలం ఉంటాయి. గెలిపోవటంలో పెద్ద ముచ్చట కాదు, పోయినసారి నేను ఓడిపోయినా మనం గెలిచిన, ఓడిపోయినా అంటే నేను ఏదో అప్పుడు ఇదిగా కాదు, మనం గెలవంగానే చాలా ఇది. గెలిచిన తర్వాత ఖచ్చితంగా బాధ్యతాయుతం చేయాలి. అందుకనే నేను ఈరోజు చాలాసార్లు మీడియా ముఖం కూడా చెప్తా ఉన్నా, ప్రజల సహకారం లేనిది, ప్రజల సహకారం లేనిది మనం ఏమి చేయలేము. ఇవాళ కూడా పొద్దునే గోవిందపల్లి ప్రాంతం నుంచి కూడా మహిళలు వచ్చి మోర్నీళ్ళు పోతలేమని వచ్చి కూర్చున్నారు. కారణం ఏంటంటే లేఅవుట్లు లేకపోవడం, సరైన ప్రణాళిక లేకపోవడం. కాబట్టి నేను దయచేసి ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా కొడతా ఉన్నా, ఇంత రోడ్డు మోరేసిస్తే రేట్లు కూడా వస్తాయి, ఇవ ఈ బాధ నుండి విముక్తి కలుగుతారు. మొన్ననే నేను నిర్మల్ పట్టణం వెళ్ళిన, అక్కడ ప్రముఖ నాయకుని కుటుంబ సభ్యులు బ్రహ్మాండమైన కాలనీ చేశారు. ప్రముఖ నాయకుని కాదు, వారు ఎట్లా ప్లాట్లు పెట్టినా అసలు అడిగేటోళ్ళు లేరు ఆ ఊర్లో. నిర్మల్లో చాలా సీనియర్ నాయకుడు, వాళ్ళ కుటుంబం వాళ్ళు చేసిన రోడ్లు బ్రహ్మాండంగా, అక్కడ పిల్లలు ఆడుకోవడానికి అన్నీ కూడా చేసేప్పుడు నేను అవన్నీ చెప్తలేను, కానీ అట్లీస్ట్ రోడ్డు మోర్ అయితే మనం చేసుకోవాలి. ఎందుకంటే ఇట్లా దుర్గంధం మధ్యలో ఆ రకంగా ఇండ్లు ఉండడం, ఎదురుంగిల్లు, పక్కనిల్లు, ఈ పక్కనిల్లు, కొంతవరకు ఇప్పుడు రోడ్డు డ్రైన్ కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈ విధంగా ఈ ప్రాంతంలో 37వ వార్డులో అదే పరిస్థితి ఉంది. గణేష్ గల్లి నేను చూసిన మొన్న 38వ వార్డులో కూడా మా బ్యాంక్ కానీ చనిపోతే పోయినా వాళ్ళ కుటుంబం కలిసి వాళ్ళ మోర్ నీళ్ళు ఎట్టుకోవాలో వాళ్ళకి అర్థమవుతుంది. మొత్తం ఇంటి ముందట వచ్చింది, ఇక్కడనే దగ్గర మరి. కాబట్టి అధికారులను అయితే నేను పదే పదే చెప్తున్నా, ఈనాడు కూడా మీడియా నా సైడ్కి వెళ్ళి ఎలాంటి ఒత్తిడి ఉండదు, నా సైడ్ నుంచి ఒత్తిడి ఉండదు. ఖచ్చితంగా కమిషనర్ గారు మున్ముందు
ఇండ్లు కట్టే సమయంలో తప్పకుండా ఖచ్చితమైన నియమాలు పాటించాలి. కమిషనర్ గారు ఇక్కడ, కమిషనర్ గారు దయచేసి మిమ్మల్ని మీడియా ముందు, సమస్త ప్రజల ముందు, ప్రజాప్రతినిధుల ముందు కోరుతున్నా, కొంత అట్లీస్ట్ పాతది ఏం చేయలేము. ఇప్పుడు ఇండ్లు కొట్టుకుంటూ పోతాం, 40 ఏళ్ళకెళ్ళి ఎవరు ఇష్టం వచ్చట, కానీ కొత్తవి కట్టే కాదు. దయచేసి సెట్ బ్యాక్ డ్రైన్ ఉన్నదా లేదా టీపీఎస్ కానీ చూడవలసిందిగా ఖచ్చితంగా నేను మీకు కోరుతాను. కావాలతో ఒక టీం ఇవ్వండి. ఇప్పటికైనా చేసుకుంటూ పోతే రేపు 10 ఏళ్ళ వరకైనా మన జగిత్యాల ఇండ్ల నడివిలో మోర్లు లేకుండా అయితే చాలు. ఏకదమ్న మనం జగిత్యాలను తీసుకుపోయి కరీంనగర్ చేయలేం, కానీ మెల్లమెల్లగానన్నా మనం మంచిగా చేయాలి. మిమ్మల్ని దయచేసి కోరుతా ఉన్నా, ఆదేశిస్తున్నా కూడా.